अंदर की नमस्कार ఈ రోజు జగిత్యాల జిల్లా కార్మిక టిఆర్ఎస్ కార్యక విభాగ సమక్షంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొంగర పవన్ బాబు గారి సమక్షంలో మన జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇది భవన నిర్మాణ కార్యక్రమాలకు కార్మికుల కొరకు మన కేసీఆర్ గారు తన కేబినెట్ లో అనేకమైన స్కీములు మరి పెట్టారు కార్మికులకు ఏ ఆపదచ్చినా కూడా వారు ఎన్నదండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి మునుముందు కృషి చేస్తారని వారి సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరించి చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఈ సమయాన్ని మరి ఇచ్చినందుకు వందనాలు తెలుపుతున్నాం జగిత్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించిన మిత్రులు అధ్యక్షులు పవన్ కుమార్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర సంఘ నాయకులందరికీ అదే విధంగా టిఆర్ఎస్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు 2020 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆహార్ నిశలు కూడా కృషిచేస్తా ఉన్నది 199 కాదు 100% దాదాపు భవన నిర్మాణ కార్మికులు బీద బడుగు బలహీన వర్గాల నుంచి ఉంటారు మరి బీద బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడా లేవు అని చెప్పడానికి నేను ఒక నిమిషం కూడా సంశయిస్తాను ఇది పూర్తి సత్యం తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో ఎవరికైతే కార్డు ఉంటుందో వారందరి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది మనం చూస్తే ఇవాళ ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే 6 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఆ పార్థివ దేహాన్ని అంటే మన భాషలో శవాన్ని దర్శించడానికి కూడా కిలోమీటర్కి 20 రూపాయల చొప్పున అదేవిధంగా 30,000 రూపాయలు అంత్యక్రియలకు నార్మల్గా మామూలు ఇంటికాడ ఉండి గుడ్డపడితోటో ఇంకా అనారోగ్యంతో చనిపోయినా కానీ 100,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి 30,000 అంత్యక్రియలకు ప్రయాణ ఖర్చులకు ఇస్తుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే అదనంగా ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చూపిస్తుంది కుమార్తె ఇది ప్రభుత్వం ఇచ్చే 100,000 రూపాయల కథనం తెలంగాణ రాష్ట్రం మామూలుగా 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి దానికి ఇది ఎప్పుడు కూడా లేదు అదేవిధంగా ప్రసూతి మన ప్రభుత్వ ఆసుపత్రులు వేయించి అమ్మాయి అయితే 13,000 రూపాయలు బట్టలు తీసి పంపుతూ ఉన్నాం దాంతోపాటు పాక్షిక అంగవైకల్యం ఉండి పనిచేయలేకపోయినా 4 లక్షల రూపాయలు ఇస్తున్నాను ఈ రకంగా ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక రంగానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా దాదాపుగా ఇంగ్లీష్ మీడియంకు చేసుకుంటూ అక్కడ సన్నబియ్యం పెట్టుకుంటా స్కూల్ నడుపుతా ఉన్నాం దాంతో పాటుగా దేశంలో ఎక్కడా లేనన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ పనిచేస్తుంది మరి ఇప్పుడు మా కార్మిక నాయకులు ముఖ్యంగా మా పవన్ కావచ్చు పేరు పేరున మా పోచమల్లు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి కార్మికులు కూడా వెన్నంటి ఉండి వారి సేవలు వినియోగించుకొని ప్రతి వాళ్ళు కూడా లేబర్ కార్డు తీసుకోవాల్సిందిగా కోరుతాము లేబర్ కార్డు ఉన్నప్పుడే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా వర్తిస్తుంది దీంతో పాటుగా టిఆర్ఎస్ సభ్యత్వం ఉంటే అదనంగా యాక్సిడెంట్ అయిపోతే మళ్ళీ 2 లక్షలు కూడా వస్తుంది అంటే కార్మికుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది ఎల్లవేళలా ముఖ్యమంత్రి గారు బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఇవాళ దేశంలో సంపద వెలుగబెట్టే ఎంతోమంది కొత్త ఇండ్లు కట్టుకుంటున్నారు దాంతో భవన నిర్మాణ కార్మికులు అది తాపి మేస్త్రి కావచ్చు తట్ట మోస్టోళ్ళు కావచ్చు కరెంట్ వాళ్ళు కావచ్చు వడ్రంగి కావచ్చు టైల్స్ వర్స్టోలు కావచ్చు వివిధ వర్గాలందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాలు
వర్తిస్తున్నాయి అందరూ కూడా ఈ సభ్యత్వం తీసుకొని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘంలో సభ్యులుగా చేరాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కార్మికులు సెంట్రింగ్ వాళ్ళు కావచ్చు తాపి మేస్త్రి కావచ్చు కట్టె పని చేసేవాళ్ళు కావచ్చు కరెంట్ పని చేసేవాళ్ళు కావచ్చు టైల్స్ వర్సేవాళ్ళు కావచ్చు మా తమ్ము అన్న తమ్ముళ్ళగా ప్లంబర్ పని చేసేవాళ్ళు కావచ్చు అందరూ కూడా కోరుతా ఉన్నా కరెంటు కట్టే ప్లంబరు తాపి మేస్త్రి సెంట్రింగ్ మేస్త్రి అందరూ విధిగా లేబర్ కార్డు తీసుకోవాలి 120 రూపాయలు కడితే 5 సంవత్సరాలు వర్తిస్తుంది అంతకుముందు ఉన్న వాళ్ళు టైం మీద పోయి 60 రూపాయలు కడితే మళ్ళీ 5 ఏళ్ళు వర్తిస్తుంది అంటే సంవత్సరానికి 12 రూపాయలు నెలకు రూపాయి కట్టుకుంటే గిన్ని లాభాలు సరిపోతే 6 లక్షలు యాక్సిడెంట్ల మామూలుగా అయిపోతే 1 లక్ష రూపాయలు బిడ్డ పెళ్ళైతే 30,000 బిడ్డ కాన్పు అయితే ఒక్కొక్క కాన్పుకు మళ్ళీ 30,000 ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా ఏమైనా యాక్సిడెంట్ అయితే బీమార్ అయితే కూడా నెల రోజుల వరకు తమ పనికోతలేమని చెప్పి దవాఖానకు తీసుకుపోయి మందుల బిల్లు చూపెడితే 4,500 రూపాయలు కూడా రోజుకు ప్రతిరోజుకు 300 చొప్పున ప్రతిరోజుకు 300 చొప్పున బీమార్ అయితే కూడా ఒక 10 రోజులు బీమార్ అయితే 3,000 రూపాయలు కూడా వస్తుంది అంటే ఇన్ని రకాలుగా లాభం ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా లేబర్ కార్డు తీసుకోవాల్సిందే పోతుంది